రీతి చంద్రబాబు ఇవాల విజయవాడ వచ్చారు బెయిల్ పై బయటికి వచ్చిన అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్రను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఇన్నేళ్లలో ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని చూడలేదని విమర్శించారు ఒక దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మంచి వాళ్ళు ఎలా ఇబ్బంది పడతారో ఇప్పుడు అర్థమవుతుందని వ్యాఖ్యానించారు అచ్చెన్నాయుడు అనారోగ్యంతో బాధపడుతున్న అరెస్ట్ చేసి కరోనా రావడానికి కారకురయాలని మండిపడ్డారు అచ్చెన్న విషయంలో సాక్ష్యాలు లేవని ఏసీబీ చేతులెత్తిస్తుందని అన్నారు दुर्मार्गम प्रभुत्व अराजक पालन वस्ते मंवा यह विधि सफर का वालों इधर उदाहरण यह अच्छे गार आये पेद आरोप चूस्ते आये लटर इच्छा पेर तो आयन मीद केस उन्नपल आपरेशन चुस्कने व्यक्ति मानवत्म लेकिन यह करोना समय में तीसराव आर वीटर् ट्रावल कड़ा रो आपरेशन जगे पैस्थिराव दाने वाल आरोग्यम क्षीणे पैस्थिराव अदन तरह हास्पिटल ट्रीटमेंट करोना वे पैस्थिंद ఇది ఎంత దుర్మార్గమో దీని బట్టి అర్థమవుతుంది ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ రోజు వాళ్ళు చెప్పింది ఆ లెటర్స్ తప్ప అచ్చెన్నాయుడు గారికి ఎక్కడ డబ్బులు వచ్చినా మాకు ఎక్కడ దాఖల దొరకలేదు మేము ఇంకా వెరిఫై చేస్తున్నాం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం చెప్పారంటే ఎంత నీచమైన కార్యక్రమమో దీని బట్టి అర్థమవుతుంది అదే మరిగా కోర్టులో అడిగినప్పుడు ఇదే మరి అడిగితే ఏమన్నా మీ దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉందా ఇన్వెస్టిగేషన్ చేశారంటే ఎలాంటి సాక్ష్యాలు లేవు ఇంకా దొరకలేదు అని చెప్పే పరిస్థితికి వచ్చింది ఒక డిప్యూటీ లీడర్గా ఒక మాజీ మంత్రిగా ప్రజల సమస్యలపైన పోరాడుతా